ఇవాళ 31, రేపు 1, 1వ తారీఖు సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. 6 గంటల తర్వాత ఛానళ్ళన్నీ రంగంలోకి దిగిపోతాయి. దాదాపుగా 9 నుంచి 11 దాకా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఓ రకంగా చెప్పాలంటే రేపు రాత్రి 10 గంటల దాకా ఫుల్ వార్తలే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి కళ్ళు వాటి మీదనే ఉంటాయి. ఎందుకంటే ఈ మొట్టమొదటి ఇచ్చేటటువంటి అంచనాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇచ్చుకుంటూ వస్తారు. అనే కంటే కూడా టోటల్ లెక్కిస్తారు, ఎన్డీఏకి ఎంత, యూపీఏకి ఎంత అని. పార్లమెంట్ స్థానాలు ఇస్తారు, ఆ తర్వాత అసెంబ్లీ సీట్లు ఇస్తారు. అందులో అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా. ఇవన్నీ దాదాపుగా 1 గంట, 1.5 గంటలో క్లారిటీ వస్తాయి. రేపు సాయంత్రం 6 తర్వాత ఉత్కంఠ అన్నటువంటి దాంట్లో ఒక ఫేజ్ వీడుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, తేడాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. జస్ట్ దీన్ని చూసి సంతోషపడండి లేదా బాధపడండి, కానీ దానికే గుండెలు ఆపేసుకోవద్దు, భయపడిపోవద్దు, ఆందోళన చెందొద్దు, బీపీలు పెంచుకోవద్దు. నాయకులు బాగానే ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి.